తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ అనేది నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో వాడే ఐటమ్స్ అన్నీ కూడా దాదాపు మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి. సో ఒకసారి అయితే టిప్ ట్రై చేయండి. చాలా వరకు పింపుల్ మార్క్స్ ఉన్నా కానీ, అంటే పింపుల్స్ వచ్చి పోయిన తర్వాత నల్లగా అలాగా మచ్చలాగా ఉంటాయి కదా, సో అవి చాలా వరకు రిమూవ్ అవుతాయి. అలాగే డార్క్ సెక్కిల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయండి. స్కిన్ టైటనింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇందులో టమాటా యూజ్ చేస్తాం. టమాటో చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్లీచింగ్ ఏజెంట్స్ కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు కనుక ట్రై చేశారంటే స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేస్తే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఈ రెమెడీ కోసం ఫస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా బియ్య పిండి యూజ్ చేస్తామండి. బియ్య పిండి ఏంటంటే మీరు న్యాచురల్గానే చేసుకుంది కావచ్చు, బయటదైనా సరే బియ్య పిండి అనేది యూజ్ చేయాలి. అండ్ స్క్రబ్గా యూజ్ అవుతుంది, అలాగే స్కిన్ వైటనింగ్కి మనకి ప్యాక్లో కూడా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక చిటికెర వరకు కస్తూరి మంచిలు తీసుకున్నాను. ఇదేంటంటే వైల్డ్ టర్మరిక్ అండి. సో నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను. లాస్ట్ వీడియోస్లో కూడా అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నారా, కానీ నేను ఇదైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. సో దీని లింక్ కావాలంటే అడగండి, డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. సో ఇదైతే 210 రూపీస్ అయిందండి, చాలా బాగుంది. మనం చాలా వరకు కూడా యూజ్ అవుతుంది, అన్ని బ్యూటీ టిప్స్లో మనం ఇదే యూజ్ చేస్తాము. సో కర్రీస్లో వాడే పసుపు అనేది యూజ్ చేయటం పోవటమే బెటర్ అన్నమాట. సో ఇది చాలా మంచిదండి, డార్క్ స్పాట్స్ తగ్గించడంలో మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. సో అలాగే ఇందులో నేను యూజ్ చేస్తున్నాను 1/2 స్పూన్ వరకు కూడా మిల్క్ పౌడర్ అండి. సో ఏదైనా ఓకే, అమూల్ అయినా సరే ఏదైనా ఓకే, 1/2 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యూజ్ చేయండి. అలాగే మనకి బ్లీచ్ లాగా యూజ్ చేయడానికి నేను టమాటో జ్యూస్ అనేది యూజ్ చేస్తున్నాను. మంచి స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి, ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్ యూకి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో వన్స్ మీరు ఈ ప్యాక్ని యూజ్ చేయండి, రిజల్ట్స్ అనేవి మీకు కంపల్సరీగా తెలుస్తాయి. వీటిని మంచిగా కూడా మిక్స్ చేసేసుకోండి మీ స్కిన్కి యూజ్ చేసుకోవడానికి. ఫేస్ వర్కే కాబట్టి నాకు ఇదైతే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే చూడండి, స్కిన్ మీద ఎలాంటి మేకప్ కూడా ఉండకూడదు అన్నమాట. సో మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. ఏదైనా సరే ఈ ప్యాకే కాదు, ఏ ప్యాక్ మీరు వేసుకుంటున్నా కానీ ఎలాంటి మేకప్ లేకుండా మాత్రమే మీరు ట్రై చేయాలన్నమాట. లిప్స్టిక్ కానీ ఏం వేసుకోకూడదు, అలాగే న్యాచురల్గా ఉన్న స్కిన్ మీద మాత్రమే ఈ రెమెడీస్ అనేవి ట్రై చేయాలి. ఎప్పుడు కూడా ప్యాక్స్ అనేవి రౌండ్ సర్కిల్లో వేసుకోండి, అలాగే పైకి స్కిన్ పైకి లాగినట్లుగా వేసుకోండి. సో స్కిన్కి కిందకి కనుక అన్నారు అంటే స్కిన్ అనేది త్వరగా లూజ్ అవుతుంది అదన్నమాట. సో ఫేస్ అనేది త్వరగా డల్ అవుతుంది, అంటే 40లోనే 50 లాగా కనిపిస్తారు. సో అంతే, ఇంకంతకు మించి ఏమీ లేదు. సో ఇలా కనుక ట్రై చేయండి, కనీసం 3 సార్లు కనుక వేసుకున్నారు అంటే స్కిన్ చాలా బాగుంటుంది. ఎలాంటి క్రీమ్స్ కూడా అవసరం లేదు. ఇలాంటి స్కిన్ కేర్ అనేది పాటించినట్లయితే ఎక్కువ అమౌంట్లో మీరు క్రీమ్స్ అవి యూజ్ చేయనక్కర్లేదు. డే క్రీమ్ ఏదన్నా యూజ్ చేసుకోండి. అండ్ కేస్ ఇంకేమన్నా స్కిన్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు నైట్ క్రీమ్ కూడా ఏదన్నా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా అన్నమాట, జస్ట్ ఇంకా ఇంతకు మించి ఏమీ లేదు. సో మౌత్ అరౌండ్ కూడా పెట్టేసుకుంటే బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది. అలా కావాలంటే మీరు నెక్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫేస్ మాత్రమే వేసుకుంటున్నాను. సో ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేస్తే మనం వేసిన ఆ టమాటో జ్యూస్ ఉంది కదా, సో అదంతా కూడా స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి స్కిన్కి గ్లోయింగ్ అనేది ఇన్స్టెంట్గా రావడానికి యూజ్ అవుతుంది. లెమన్ అనేది వేసుకోవచ్చు అండి, మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. ఏంటంటే మీరు ప్యాక్ వేసుకోగానే బయటికి వెళ్ళే పని ఏమన్నా ఉంటే మాత్రం లెమన్ అనేది యూజ్ చేయొద్దు. లెమన్ అనేది ఇన్స్టెంట్గా స్కిన్ని బ్రైట్నింగ్ చేయడంతో పాటు అలాగే ఎండలోకి కనుక వెళ్ళినట్లయితే త్వరగా స్కిన్ అనేది ట్యాన్ అవుతుంది, నల్లబడుతుంది. సో చూసారు కదా, స్కిన్కి అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా సర్క్యులర్ మోషన్స్లో ఈ విధంగా అంటూ మీరు వాష్అవుట్ చేసేసుకోవటమే. జస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇదండి, సో ఈ ప్యాక్ అయితే చాలా బాగా రిజల్ట్స్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను వాష్అవుట్ చేస్తాను. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. Shoes are good.
చాలా ఈజీ, చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ టిప్ కనుక కనీసం వారంలో కనీసం 3 సార్లు ట్రై చేయండి, చాలా వరకు బాగా యూజ్ అవుతుంది. మరి డ్రై స్కిన్ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఇందులో పాల పౌడర్కి బదులు పాలు యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే పాలు మామూలుగానే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ వాడచ్చు. మరీ సెన్సిటివ్ స్కిన్ అయిపోతే, మీకు ఇది ఫేస్ ప్యాక్ ఫేస్ మీద వేయగానే కొంచెం మండుతున్నట్లుగా అనిపిస్తుంటే, మీరు ఇరిటేషన్ అలా ఉంటే మాత్రం డెఫినెట్గా తీసేసేయండి. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏది వేసినా త్వరగా వాళ్ళకి నప్పదు కాబట్టి. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేయకపోవటమే మంచిదన్నమాట. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియో కలుసుకుంటాను. బై బై, టేక్ కేర్.